రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారంతో పాటు రాష్ట్రాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొండి చేయి చూపిస్తుందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సిపిఐ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా కార్యదర్శి మాట్లాడారు. ఈ వర్ష ప్రభావంతో 69 మంది చనిపోవటం కూడా జరిగిందన్నారు. వరద బీభత్సం ని కేంద్ర ప్రభుత్వం జాతి విపత్తుగా ప్రకటించి జరిగిన నష్టాలను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, ప్రజలపై భారాలు వేయకుండా చూస్తామని, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తామని, ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను తుంగలోకి తొక్కి పోలవరం నిర్మాణానికి సంపూర్ణ నిధులు ఇచ్చి ఆదుకుంటామని, విశాఖ రైల్వే జోన్ ఇస్తామని, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, రాజధాని నిర్మాణం కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నేడు అందుకు భిన్నంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టి, అదే విధంగా విజయవాడ రైల్వే స్టేషన్ ను 99 సంవత్సరాలుగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతుంది అని అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడకుండా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని మరీ ఎడకాటంలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొప్పిశెట్టి కృష్ణమూర్తి, ఎంపీటీసీ రాంబాబు, జంపన శ్రీనురాజు, కన్నీడి రాధాకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. దాదాపు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఈ రోజు దాన్ని కూడా తుంగలో దక్కి మన ఆంధ్రప్రదేశ్ ని విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ని చాలా తక్కువగా మరి చూస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ చేసిన పాపమే, విభజన అయిన అనంతరం మళ్ళీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి మీరు గతంలో మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పేసి విభజన అనంతరం వచ్చి ఇడిగడ మట్టి చెంపుడు నీళ్ళు ఇచ్చిపోయారు. కానీ మేము దీన్ని పూర్తిగా అప్పటికే చెప్పాము. కమ్యూనిస్ట్ పార్టీలో నరేంద్ర మోడీ గారు వచ్చి తూతూ మంత్రంగా మంత్రాలు చదివిపోతారా కానీ ఆంధ్రప్రదేశ్ చేసే దాంట్లో ఏమాత్రం రారు అని ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోకపోగా, మళ్ళీ విశాఖపట్నంలో ఉండే రైల్వే జోన్ ఇంతవరకు ప్రకటించకపోగా, అదేవిధంగా విజయవాడ రైల్వే జోన్ 99 సంవత్సరాలు లీజుకు తీసుకుని మళ్ళీ రీమోడలింగ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేదానికి శ్రీకారం చుట్టింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని కించపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ముందుకు రావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మళ్ళీ వరదలు ఈ విధంగా వచ్చి వరదలు చనిపోతే ఇంతవరకు కూడా 4 లక్షల రూపాయలు మాత్రమే ప్రకటించింది పంట నష్టపరిహారం. అది మనిషి చనిపోతే మృతులు